తెలంగాణ సమాజానికి శనార్థులు నేను రెండు మూడు శుభవార్తలు పట్టకచ్చిన అగో కూడా అన్న శుభవార్త ఒక్కడే చెప్తారు కానీ రెండు మూడు వటక ఏందనుకుంటురా గట్న ఉంటుంది మరి యాసంగి రైతు బంధు వాడనోళ్లకు వర్షాకాలం రైతు బంధు యాసంగి రైతు బంధే మళ్ళా ఈ లెక్క కూడా లేరిందట ఐదు ఎకరాల మీద ఉన్నోళ్ళు ఎంతమంది అరవై రెండు లక్షల యాభై ఐదు వేల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల పైన ఉన్నదట అంటే పెద్ద సంఖ్యలో ఉన్న రైతులు మాత్రము ఐదు ఎకరాల ఉన్నోళ్ళే ఇక ఒక ఎకరం లోపల రెండు ఎకరాలు మూడు ఎకరాలున్నోళ్ళు ఇరవై రెండు లక్షలు పదహారు లక్షల మంది వీళ్ళు ఉన్నారట అంటే ఒక ముప్పై లక్షల మంది వీళ్ళు సన్నకారు చిన్న రైతులు ఉంటే ఐదు ఎకరాల పైనన్నోళ్ళు పెద్ద రైతులు వాళ్ళకే రైతు బంధు వేయకపోతే మరి రైతు బంధు ఎవరికి అందుతుంది ఈ ముప్పై శాతం మందికేనా ఒక్కసారి కథ మొత్తం దూడు లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది లైకు షేరు సబ్స్క్రైబ్ అయితే నా గురించి సరే తెలంగాణ రైతులకు రైతు బంధు ఐదు ఎకరాలకు ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు పడితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రైతు ఖాతాలో జమ ఈరోజు నుంచే విడతల వారీగా లీస్ట్ విడుదల త్వరలోనే మన ఖాతాలో డబ్బులు జమ అవుతాయట ఇది సీఎం రేవంత్ సార్ చెప్తున్న మాట అయితే ఇదే ముచ్చట ఇంకోసారి ఇంతకుముందు యాసంగిన కూడా చెప్పిండు మరి ఇంకో వి విచిత్రమైన ముచ్చట ఏంటంటే మీరు వీడియోని చూస్తూ ఉండండి పది ఎకరాల వరకు కూడా రైతు బంధు వెయ్యాలి అని సూచించిన విధానం నిజంగా మనం దాన్ని చూస్తే పది ఎకరాల వరకు రైతు బంధు పడుతుంది కానీ కనీసం రెండు మూడు ఎకరాలు దాటి నాలుగైదు ఎకరాలకు కూడా వల్లే యాసంగి నుంలకు అయితే అసలు ముచ్చిన కదా మీక ఇప్పుడు వర్షాకాలం రైతు బంధు వచ్చింది కాబట్టి మరి ఎట్లా పోయబోతున్నారు ఏం కథ సార్ అని అడగగా ఐదు ఎకరాల వరకు మొదటి లీస్టులా పడిపోతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు తర్వాత ఐదు నుంచి పది ఎకరాల దాకా పడతాయట ఆ ముచ్చట మీకు లాస్ట్ వరకు అర్థమవుతుంది ఒకసారి చూడుర్రీ తెలంగాణ రైతులకు రైతు బంధు వర్షాకాలం బంధు త్వరలోనే విడుదల అయితే రైతు బంధు విడుదల వారీగా ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఇవ్వబోతున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే యాసంగి సీజన్లో మంది రైతులకు రైతు బందే రాలేదు నిజంగా రానోళ్ళు ఉంటే కామెంట్ పెట్టురా ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏమో ఏ ఆడున్నారట అందరు అయిపోయారు ఒక ఆరు లక్షల మందే ఉన్నారు అని చెప్తుంది నేను చెప్పింది కాదు మీకు చూపిస్తాను యాసంగిలో ఒక ఆరు లక్షల మందే మిగిలి ఉన్నారు మొత్తం ఏ చేసినాం అరవై తొమ్మిది పైచీలకు అరవై తొమ్మిది లక్షల పైచీలకు మంది ఉంటే అందులో ఆరు లక్షల మంది మాత్రం మిగిలిరట అందరికీ రైతు బంధు పడ్డదట ఈరోజు చూడరు ఒకసారి రైతుబంధు రైతులకు శుభవార్త చెప్పిన రేవంతు పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం ఇది ఎప్పుడు అన్నది మీకు నేను అవుతా ఉంటే అర్థమైంది సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు రైతు బంధు పంపిణీ పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మరి ఎప్పుడయ్యా మార్చుల యాసంగి రైతు బంధు గురించి ఆదేశిస్తే ఇప్పటివరకు కూడా రైతు బంధు రాకపోవడం ఎట్లుంటుందే నాకు అర్థం కాదు ఇప్పటి వరకు అంటే అప్పట్లో నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రైతు బంధు సాయం పంపిణీ అయినట్లు అధికారులు చెప్పబోతున్నారు చెబుతున్నారు మిగతా వారికి కూడా వారం నుంచి పది రోజుల్లో జమ చేస్తామని వివరించారు లోక్సభ ఎన్నికల కోడు వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు మరి లోక్సభ ఎన్నికల వచ్చే వచ్చేవరకే యాసంగి రైతులకు మొత్తం రైతు బంధు పడితే మొత్తం రైతు బంధు పడలేదని ముప్పై మూడు జిల్లాల నుంచి రైతులు ఎందుకంటారు ఏ టీవీ ఛానల్ చూడు యాడికన్నా బంధు మీకు అంటే ఏ పర్లేదు రైతు బంధులా మన పడిన రైతు బంధు ఏందో వాళ్ళు ఎక్కేందో అక్కాతే ఏందో పబ్లిక్ ఎందుకంటారు అయ్యా తిన్నాక మేము తినలేమని పడితే పడ్డదంటారు పడకపోతే వాళ్ళది అంటారు మరి ఈడేమో ప్రభుత్వం చెప్పే లెక్కలేమో అందరికీ పడ్డాయని చెప్తుంది మరి ఏ టీవీ ఛానల్ చూడు ఎక్కడవో ఏడన చూడు ఏ పర్లేదు రైతు బంధు అని పబ్లిక్ చెప్తారు ఒకసారి చూడు రిగో రైతు బంధు కోసం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అవసరమవుతాయి ఈ సందర్భంగా అధికారుల అధికారులు రేవంత్ రుచికి తీసుకెళ్లారు నిధులు విడుదల చేస్తామని వెంటనే పంపిణీ కూడా పూర్తి చేయాలని చెప్పారు సీఎం కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు అందించనున్నారు అంతేకాకుండా కౌలు రైతులకు కూడా సహాయం చేయనున్నారట కౌలు రైతులకు ఎంతమందికి పైసలు పడ్డాయి మొన్న యాసంగిని చెప్పురయ్యా యాసంగి అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల ముందు వచ్చింది కదా మరి యాసంగి రైతులు అందులో కౌలు రైతులు ఉన్నారు రైతులు ఉన్నారు వీళ్ళకు ఎంతమందికి పడ్డది మళ్ళీ ఇక చూడరు రైతు కూలీలకు కూడా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే ఆనకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇందుకోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది ఆర్థిక శాఖ ఉన్నవారికి రైతు భరోసా అవసరం లేదని చాలామంది చెప్తున్నారు ఇప్పటి వరకు ప్రముఖులు వ్యాపారవేత్తలు ఇవన్నీ ఓకే మాకు ఎరుకుండే చెప్పి చెప్పి నెత్తికరమవుతుంది కానీ చెల్లించిన వారికి ఇక ఈ ప్రభుత్వం రైతు బంధు ఇయ్యదట వీరికి రైతు భరోసా నిలిపివేయాలని డిమాండ్ ఉంది వాస్తవానికి బగ్గ ఉన్నోనికి బ్రెంజ్ కార్లు బిల్డింగ్ల వాళ్ళ వీలుండీ ఎందుకైనా అర్థం కాదు రైతు బంధు మాన తెలంగాణల కూటికి లేక కనీసం భార్య తాలు కుదబెట్టి పంట పొలాలు చేస్తున్న వాళ్ళకు రైతు బంధు అవసరం అట్టకే రైతు బంధు పడకపాయే మళ్ళీ ఏ లెక్కలు అయితే చెప్తున్నారో శ్మశానాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నోళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళకే వాడి మళ్ళీ ఎప్పుడు ఎప్పుడైనా చేసుడు చేసుడు అయినాయా ఏమున్నది ఇంట్లో న్యాయంగా చూడురిగో రైతు భరోసా ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్నవారికి ఇచ్చే అవకాశం ఉంది గత ఏడాది వానాకాలంలో అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది పాయింట్ లక్షల మందికి రైతు బంధు సాయం అందింది వీళ్ళు ఎకరం లోపు వారికి రైతులే అధికంగా ఇరవై రెండు లక్షల యాభై ఇరవై రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నట్లుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు ఇరవై రెండు లక్షల పైచీలకు మంది ఎకరం లోపు లేనట మరి వీళ్ళు వేల కోట్లు లెక్కలు చెప్తారు కదా మరి ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు ఉంది ఐదు ఎకరాల లోపున్న వారి రైతుల సంఖ్య ఆరు లక్ష అరవై రెండు లక్షల ముప్పై నాలుగు పైచీలకు వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది చూసిరు కదా లెక్కలు ఈడ ఐదు ఎకరాల పైచిలుకున్న వాళ్ళే ఎక్కున్నారు మరి రైతు బంద్ చేసినప్పుడు గీ ఇరవై రెండు లక్షలు పదహారు లక్షల మంది అంటే ముప్పై ఎనిమిది లక్షల మంది అవుతారు ముప్పై ఎనిమిది లక్షల మంది అయితే ఇంకా కర్మ అరవై రెండు లక్షల మంది ఎడిపోతారు వాళ్ళకు కూడా వెయ్యాలి కదా ఐదు ఎకరాల మీద ఉన్న వాళ్ళంతా చూసిండ్రు కదా లెక్కలు మంచిగానే చెప్పిండ్రు కానీ ఆనో బొక్క కనబడుతుంది బిడ్డ అనేరు మరి అలా గట్లే ఉంటుంది లెక్క లెక్కనే కానీ బొక్కల కాడికి వచ్చే వరకు మాత్రము బొక్కలు మాయమవుతాయి బొక్కలు బొక్కలే ఉంటాయి ఐదు ఎకరాల పైనున్నోలకు కూడా రైతు బంధు వేయాలన్నది యావత్ తెలంగాణ సమాజంలో డిమాండ్ అది కూడా ఒక లిమిట్ పది ఎకరాల లోపు లిమిట్ పెట్టినా కానీ ఒక పద్ధతి అనుకుందాం ఒక లెక్కన ఎందుకంటే ఒక్కొక్క భూస్వాములకు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు అంత పట్టుబడి ఉన్నది కాదు పలుకుబడి సంపాదించారు కాబట్టి మరి మనసు ఉండి సన్నకారు రైతులకు గాదే రెండు ఎకరాలు ఎకరము కొడితే మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండదు లాస్ట్ లాస్ట్ ఐదు ఎకరాలు ఇయో గిసంటోళ్ళకు రైతు బంధు కావాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు మీరేం కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి జై తెలంగాణ జై జై తెలంగాణ